Hi Andy, welcome to Sri Lakshmi Kitchen. ఈ రోజు నేను కాకరకాయతో పచ్చడి నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. చూడండి ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. కడిగేసి ఆరబెట్టుకుని అప్పుడు ఇలా కట్ చేసుకున్నానండి. ఈ థిక్నెస్ లో కట్ చేసుకోవాలి. ఈ మందంలో ఇలాగే అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 1/2 కిలో కాకరకాయలకి 100 గ్రామ్స్ కారం అండి, పచ్చి కారం. అలాగే 50 గ్రామ్స్ సాల్ట్. సాల్ట్ అనేది చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు, కానీ మాత్రం 50 గ్రామ్స్ వేయాలండి కొలతల ప్రకారం అయితే. అలాగే 1/4 కిలో ఆయిల్, వేరుశనగ నూనె తీసుకున్నానండి. అలాగే 100 గ్రామ్స్ చింతపండు అండి. ఈ చింతపండు మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలండి. 1 స్పూన్ మెంతులు ఇలా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా ఇలా వేపేసి పౌడర్ చేసి పెట్టాను. అలాగే కొద్దిగా ఇంగువ అన్నమాట అండి. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్ వాటర్ ఇలాగ వేడి చేసి తీసుకొచ్చానండి. బాగా బాయిల్ అవ్వాలి. అందులో మనం ఈ చింతపండు అనేది నానబెట్టేసుకోవాలండి. ఇది 100 గ్రాములండి చింతపండు. 1/2 కిలో కాకరకాయలకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కారం, 50 గ్రాములు సాల్ట్, 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతి పిండి అన్నమాట అండి. 1/4 కిలో ఆయిల్, వేరుశనగ కానీ మీరు కావాలంటే ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇది 2-3 మంత్స్ వరకు ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి కనుక మనం సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోని అవసరం లేదు. 2-3 మంత్స్ సరిపడగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది. 1 మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ సాల్ట్, అలాగే నెక్స్ట్ కారం వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. ఇగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. చూడండి ఈ కారం, వెల్లుల్లి కారం మనం ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకున్నామండి. వేసుకున్నాక ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదండి, మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు, ఇది కూడా గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలు వేసిందనే క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందండి. 1/4 కిలో ఆయిల్ చూపించాను కదండి, అది వేసేసి కాకరకాయ ముక్కలు వేసాను. ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇవ్వండి ఇలా ఫ్రై చేసుకోవడమే. ముక్కలు కొద్దిగా పచ్చివాసన పోయి మరీ అలా అని బాగా ఫ్రై చేసుకోకూడదండి, మిడిల్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఇగోండి ముక్కలు ఇలా ఈ కలర్ వచ్చాక మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇగోండి ప్లేట్లో తీసేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మళ్ళా వేసుకోవాలండి. నేను ఇవి 3 ట్రిప్లు కింద వేస్తున్నానండి. ఒకేసారి వేస్తే వేగం అన్నమాట. ఫ్రై చేసి తీసుకోవాలి. మొత్తం ఫ్రై చేస్తానండి, ప్లేట్లో తీసుకుందాం. అలాని మరీ వేపేసుకుంటే కూడా మాడిపోయినా బాగుంటుందండి పచ్చడి అనేది. మనం అంటే మీడియంగా వేసుకోవాలి. ప్లేట్లో తీసుకుందామండి. ఇవి కూడా ఇదే వేడి ఆయిల్లో కొద్దిగా పోపు వేసుకుందామండి. 1/15 వెల్లుల్లి రెబ్బలు ఇలా కొద్దిగా దంచి వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది గ్రైండ్ చేస్తాం కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఇంగువ అనేది రేటు మర్చిపోయానండి, ఇప్పుడు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసానండి. బెల్లం కూడా వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. బాగుంటుందండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల. ఎక్కువ కాదండి, 2-3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంతే అండి. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని
ఉప్పు చల్లారుకోనివ్వాలండి. ఇది స్టవ్ ఆపేస్తాము. వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, సాల్ట్ కారం వెల్లుల్లి, అందులోనే మెంతిపిండి యాడ్ చేసుకోవాలండి, అలాగే ఆవు పిండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు. చూడండి కాకరకాయ ముక్కలు అనేవి నేను బాగా అంటే బాగా రెడ్ గా కూడా ఫ్రై చేయలేదు, కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేశాను. మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా బాగుండదండి. ఈ టైప్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా మంది పచ్చి కాకరకాయ ముక్కలు వేసి పికిల్ అనేది కలిపేస్తారు, అది బాగుండదండి. అంతా పచ్చి కాకరకాయ ముక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే కాకరకాయ వాసన అనేది వచ్చి బాగుండదండి. కొద్దిగా ఇలా ఫ్రై చేయడం వల్ల అంత చేయదనిపించదండి. పచ్చడి కూడా చాలా బాగుంటది. మొత్తం అన్ని కూడా ఇలా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇవ్వండి చల్లారిపోయిన పోపు చింతపండు గుజ్జు అంతా కూడా ఇందులో వేసి మనం మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం కూడా. మొత్తం అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం అంతా కలిపి ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా 3 డేస్ మనం మూత పెట్టి ఉంచేస్తే ఆయిల్ అనేది పైకి వస్తుందండి, చాలా బాగుంటుందండి పచ్చడి. నేను చెప్పిన కొలతలతో పట్టుకోండి, పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మీరే కమెంట్ పెట్టి చెప్తారు చాలా బాగా కుదిరిందని, అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇది 3 డేస్ ఇలా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 3 డేస్ పోయాక చూస్తానండి నెక్స్ట్. ఇదిగోండి 3 డేస్ అయింది. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చేస్తుందో, ఇలాగే 3 డేస్ మొత్తం అంతా కూడా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఒక బాటిల్లో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇది మా షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా ప్రిపేర్ చేసుకుని 3 మంత్స్ కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోద్దండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.